హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది లేడీస్, నాకు ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అని చాలామంది బాధపడి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఈ టాపిక్ గురించి, దీని ట్యూబ్స్ బ్లాక్ అని ఎందుకు అవుతాయి, దీనికి ట్రీట్మెంట్ ఉందా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందా, దీని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్ గురించి. ఇక్కడ మనకు కనిపించేది గర్భాశయం అన్నమాట. పక్కనే టూ సైడ్స్, ఒక రైట్ సైడ్లో ఒక ట్యూబ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక ట్యూబ్ ఉంటుంది అన్నమాట. దాని పక్కనే అండాశయం, ఓవరీస్ అని ఉంటుంది, ఒకటి రైట్ సైడ్లో ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ట్యూబ్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ట్యూబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అన్నమాట. చాలా సన్నగా స్లెండర్గా ఉంటుంది ఇది. ఇది ఒక ప్యాసేజ్ అన్నమాట, అండాశయంకి గర్భాశయంకి ఇది కనెక్ట్ అన్నమాట, ఒక పైప్ లెక్క కనెక్షన్ చేస్తుంది అన్నమాట. సో నార్మల్గా ఒక లేడీకి ఎవ్రీ మంత్ ఒక అండల్ బయట విడుదలవుతుంది, ఓవ్యులేషన్ టైం అంటాం, ఫర్టైల్ పీరియడ్ అని చెప్తారన్నమాట. అంటే ఎవ్రీ మంత్లో కరెక్ట్గా మధ్యలో ఒక లేడీకి ఎవ్రీ మంత్ 30 డేస్కి ఒక పీరియడ్స్ వస్తే కరెక్ట్గా 15th డేలో, ఈ 14th, 15th డేలో ఈ ఎగ్ అనే విడుదలవుతుంది అన్నట్టు. ఈ ఎగ్ విడుదలయ్యి ఈ ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉంటే స్పర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అయ్యి గర్భాశయం లోపల వెళ్తాయి అన్నమాట. బోత్ ద సైడ్స్, రైట్ సైడ్లో కూడా వెళ్తాయి, లెఫ్ట్ సైడ్లో కూడా వెళ్తాయి అన్నమాట. ఏ సైడ్లో అండాశయం ఉంటుందో ఆ సైడ్లో స్పర్మ్ వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది ట్యూబ్స్లోనే అన్నమాట. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, స్పర్మ్ మళ్ళీ ఎగ్ కలవటానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఈ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ, ఫర్టిలైజేషన్ అని జరుగుతుంది అన్నమాట. సో ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత 6 డేస్లో స్లోగా ఇట్లా బేబీ తయారయ్యి గర్భాశయంలో అతుక్కుంటుంది అన్నమాట. ఇంప్లాంటేషన్ ఒక 6th డేలో బ్లాస్టోసిస్ట్ అనేది అతుక్కొని 9 మంత్స్ వరకు పెరిగి గర్భాశయంలో, తర్వాత డెలివరీ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ప్రెగ్నెన్సీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ట్యూబ్స్ అని మనం చెప్పేటప్పుడు టూ సైడ్స్ ట్యూబ్స్ ఉంటాయి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, మేడం నాకు ఒక సైడ్ ట్యూబ్ బాగుంది, ఇంకొక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, న్యాచురల్గా వస్తుందా లేదా ప్రెగ్నెన్సీ అని. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే నెక్స్ట్ ట్యూబ్ మంచిగా ఫలితం పనిచేస్తుంటే కంపల్సరీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటే కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు నెక్స్ట్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని మనం టెస్ట్ చేసి తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతుంది అని ఇంపార్టెంట్. మనకి ఎందుకు కొందరికి ట్యూబ్స్ బ్లాక్ ఉంటుందంటే, ఫస్ట్ కామన్ రీజన్ మన కంట్రీలో ఇండియాలో ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇన్ఫెక్షన్లో ఎక్కువ శాతం మనం టీబీ, ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబ్ సెకండ్ కామన్ అంటే క్లెమీడియా, నైజీరియా అని కొన్ని ఇన్ఫెక్షన్ ఉంటాయి అన్నమాట. వైట్ డిశ్చార్జ్ కొందరికి వస్తూ ఉంటుంది లేడీస్కి, ఇటువంటి అయిన వాళ్ళకి ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సెకండ్ ఇష్యూ ఏంటంటే, కొందరికి చిన్నప్పుడు అపెండిక్సెక్టమీ లేదంటే పొట్టలో ఎటువంటి అయినా సర్జరీ అయితే కూడా అది లోపల అడెషన్స్ అతికిపోయి ట్యూబ్స్లో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బ్లాక్ అయ్యే ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని కండిషన్స్లో, లైక్ కొందరికి ప్రెగ్నెన్సీనే ట్యూబ్స్లో ఉంటాయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, అటువంటి సిచ్యుయేషన్లో లేడీని మనము కాపాడుకోవటానికి ట్యూబ్స్నే తీసేస్తాం, సర్జికల్ సాల్పింగ్ ఎక్టమీ అంటాం. ఇటువంటి అయిన కండిషన్స్లో కూడా మనకి ట్యూబ్స్ ప్రాబ్లం అవుతాయి అన్నమాట. అండ్ కొందరు పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్గా ట్యూబ్స్ని కూడా అది ఇచ్చేస్తారన్నమాట, ట్యూబెక్టమీ ఇచ్చేస్తారు. అండ్ ఇంకా చిన్న చిన్న కండిషన్స్, ఎండోమెట్రియాసిస్, ఇవన్నీ ఇష్యూలో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఎందుకు ఇన్ఫెక్షన్ రీజన్స్ ఏంటి అనేది. నెక్స్ట్ మనకు ఫస్ట్ ట్యూబ్స్లో ప్రాబ్లం అయిన తర్వాత మనకి ఎట్లా తెలుస్తుంది అన్నట్టు, హౌ డు వి డయాగ్నోసిస్. డయాగ్నోస్ ఏం చేస్తామంటే సింపుల్ మెథడ్ ఉంటాయి అన్నట్టు. యూజువలీ పీరియడ్ 7th డే కానీ 8th డే కానీ ఒక సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ లేదంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఒక బేసిక్ టెస్ట్ అన్నమాట, ఆ టెస్ట్ చేస్తామన్నట్టు. ఒక సెలైన్ ఇన్ఫ్యూజ్ చేసి స్కాన్ ద్వారా చూస్తాం లేదంటే ఎక్స్రే ద్వారా చూస్తామన్నమాట, ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని. ఇది ఒక్క చిన్న పెయిన్ఫుల్ టెస్ట్ అన్నమాట, బట్ పెయిన్ తగ్గేయటానికి మనము ఎస్ఐఎస్ అని ఆ ప్రొసీజర్ కొంచెం పెయిన్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక డయాగ్నోసిస్ టెస్ట్. బట్
ఈ టెస్ట్లో కొందరికి పెయిన్ వల్ల కూడా అది భయపడి వాళ్ళ టెన్షన్లో కొన్ని హార్మోన్ రిలీజ్ అయ్యి స్పాజమ్ అవుతాయి ట్యూబ్స్. నార్మల్ ఉంటే కూడా కొందరికి ట్యూబ్స్ బ్లాక్ అని అవుతుంది ఈ టెస్ట్లో, అది 10-20%. ఇటువంటి కండిషన్లో లాప్రోస్కోపీ అని టెస్ట్ చేసి అది గోల్డ్ స్టాండర్డ్ ట్యూబ్స్లో. అది పొట్ట పైనుంచి ఒక మనం ఒక పోర్ట్ వేసి లోపల అంతా ట్యూబ్స్ ప్రాబ్లం ఉందా లేదా అని అది కన్ఫర్మేటరీ టెస్ట్. బట్ అది అందరికీ అవసరం ఉండదు అన్నమాట. దిస్ ఈజ్ హౌ వి డయాగ్నోస్ ట్యూబ్ ప్రాబ్లం అన్నట్టు. నెక్స్ట్ మనకి ట్రీట్మెంట్ ఎటువంటిది, మనము డయాగ్నోజ్ అయింది ట్యూబ్స్లో బ్లాక్ ఉంది అని. సో చాలామంది మనం ట్యూబ్స్ని ఓపెన్ చేయొచ్చా అని అడుగుతారు. సో ట్యూబ్స్ ఒక్కసారి బ్లాక్ ఉందనుకోండి, మనకి ట్రీట్మెంట్ ఓపెన్ చేయటానికి ట్రీట్మెంట్ ఇస్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో మనం చేసిన తర్వాత దాన్ని యూజువలీ అది ఫ్లిమ్జీ అడేషన్ కానీ చిన్న బ్లాక్స్ పెద్ద ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే క్యానులా చేసి దాన్ని క్లియర్ చేయొచ్చు. బట్ యూజువలీ ఇది మనకంతా చాలామందికి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ కాదు అన్నమాట. సో లాప్రోస్కోపీలో కూడా మనం క్లియర్ చేయకపోతే అది ఇమీడియట్గా డాక్టర్స్ చెప్తారు అన్నమాట, ఈ ట్యూబ్స్లో ఇష్యూ ఉంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అన్నప్పుడు నెక్స్ట్ లాస్ట్ రిజార్ట్ ఇస్ ఐవీఎఫ్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టు. టెస్ట్ ట్యూబ్ బేబీ పరంగా మనం చూస్తే ఈ ట్యూబ్స్ అవసరమే ఉండదు మనకు. డైరెక్ట్ ఎగ్ తీసి బయట స్పర్మ్ తీసి కలిపి బేబీని తయారు చేసి గర్భాశయంలో పెట్టడం అని. బట్ టెస్ట్ ట్యూబ్ బేబీ చేసే ముందు ట్యూబ్స్ని మనము ఎంతవరకు దాన్ని అంటే లాప్రోస్కోపీ చేయాలా లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలన్నప్పుడు నేను ఇంపార్టెంట్గా 3 things చూస్తామన్నమాట. ఫస్ట్ లేడీ ఏజ్ అన్నట్టు, వెరీ ఇంపార్టెంట్. యంగర్ ఏజ్ గ్రూప్లో న్యాచురల్గా వస్తుందా లేదా అని మనం లాప్రోస్కోపీ చేయొచ్చు. అదే హస్బెండ్ కనాల్ కూడా మంచిగా ఉండాలి, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. చాలాసరి ఏమవుతుంది, మనం ట్యూబ్స్ క్లీన్ చేసిన తర్వాత హస్బెండ్లో స్పర్మ్ తక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందదు అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, లేడీస్లో ఎగ్స్ కూడా ఎక్కువ ఉండాలి. ట్యూబ్స్ క్లీన్ చేసి కూడా ఎగ్స్ తక్కువ ఉందనుకోండి, క్లీన్ అవుతే కూడా అది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఎవరికి ట్యూబ్ని క్లీన్ చేయటము లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళటమా అని అది కలెక్టివ్ డిసిషన్ అన్నమాట, ఏది బెస్ట్ లేడీకి అనేది. సో అండ్ ఒక ట్యూబ్ బాగుందనుకోండి, ఫంక్షనింగ్ బాగుంది, ఏమీ ప్రాబ్లం లేదంటే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్ అండి. సో ఏ ప్రాబ్లం ఉంటే కూడా, సైన్స్ హెస్ డెవలప్డ్ సో మచ్, ముందు కాలంలో ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే దే యూస్ టు టెల్ ఓ ఈ లేడీకి పిల్లలు పుట్టరు అని. బట్ ఇప్పుడు సైన్స్ చాలా చాలా చేంజెస్ అయినాయి, చాలా రీసెర్చ్ డెవలప్ అయినాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ట్యూబ్స్లో వాళ్ళదే ప్రెగ్నెన్సీ, వాళ్ళదే ఒక జెనెటిక్ బేబీతో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.